ఫోల్డబుల్ ఫోన్స్ ట్రెండ్ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంటే మరోవైపు రోలబుల్ ఫోన్స్ కూడా సిద్ధమవుతున్నాయి. ఒప్పో ఇప్పటికే ఒక కాన్సెప్ట్ ఫోన్ను తీసుకురాగా ఎల్జీ, టీసీఎల్ వంటి కంపెనీలు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. బీబీసీ ప్రతినిధి క్రిస్ ఫాక్స్ అందిస్తున్న ఒప్పో ఎక్స్ 2021 రివ్యూ. వినియోగదారులను ఆకట్టుకోవడానికి కావచ్చు, సౌకర్యం కోసం కావచ్చు, కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ల డిజైన్లతో కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఫోల్డబుల్ ఫోన్లను చూస్తున్నాం, ఇక ఇప్పుడు రోలబుల్ ఫోన్ల శక మొదలవుతోంది. అంటే మన అవసరానికి తగినట్లుగా స్మార్ట్ ఫోన్ స్క్రీన్ సైజ్ను పెంచుకోవచ్చు. ఒప్పో తీసుకొచ్చిన ఈ కాన్సెప్ట్ ఫోన్ డిస్ప్లే జస్ట్ 1 టచ్తో 6.7 నుంచి 7.4 ఇంచెస్కు పెరుగుతుంది. ఇటు స్మార్ట్ ఫోన్, అటు ట్యాబ్లెట్ ఉండే 2-in-1 డివైస్గా దీన్ని చెప్పుకోవచ్చు. అంతేకాదు, యూజర్స్ తమకు నచ్చిన విధంగా స్క్రీన్ సైజ్ను సెట్ చేసుకునేలా కస్టమైజ్డ్ ఆప్షన్ ఇచ్చేందుకు కూడా ఓపో ప్రయత్నిస్తోంది. ఫోన్ పవర్ బటన్ను పైకి స్వైప్ చేస్తే స్క్రీన్ సైజ్ పెరుగుతుంది, అలాగే కిందకు స్వైప్ చేస్తే స్క్రీన్ సైజ్ నార్మల్ లెవెల్కు వస్తుంది. నిశ్శబ్దమైన గదిలో ఉంటే స్మార్ట్ ఫోన్ నుంచి ట్యాబ్గా మారేటప్పుడు లేదా ట్యాబ్ నుంచి ఫోన్గా మారేటప్పుడు కాస్త శబ్దం వినిపిస్తుంది. అయితే బయట ఉన్నప్పుడు ఈ నాయిస్ పెద్ద ఇబ్బందిగా అనిపించదు. ఫోల్డబుల్ లేదా రోలబుల్ ఫోన్స్ విషయంలో ఫోల్డింగ్ అయ్యే చోట స్క్రీన్పై ఏవైనా ముడతలు పడుతున్నాయో లేదో గమనించాలి. ఈ ఫోన్ విషయంలో స్క్రీన్ రోల్ అయ్యే చోట కొద్ది మేరకు ముడతలు కనిపిస్తాయి, కానీ ట్యాబ్ మోడ్ ఆన్ చేసి యూస్ చేస్తున్నప్పుడు ఆ విషయం మనకు గుర్తుకు రాదు, ఎందుకంటే అవి ఉన్న చోట డిస్ప్లేలో ఎటువంటి మార్పు కనపడదు, అలాగే స్క్రీన్ మీద స్క్రాచెస్ కూడా లేవు. అయితే ఇది కాన్సెప్ట్ ఫోన్ కాబట్టి దీన్ని చాలా తక్కువసార్లు యూస్ చేసి ఉంటారు, అందువల్ల రోలబుల్ స్క్రీన్ పనితీరు గురించి ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేం. ఈ స్క్రీన్ సైజ్ను 100,000 పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చని ఒప్పో చెబుతోంది. దీని అమ్మకాలు ఇంకా ప్రారంభం కాలేదు కనుక బ్యాటరీ సామర్థ్యం గురించి ఇప్పుడు మాట్లాడలేను. ఎల్జీ, టీసీఎల్ వంటి కంపెనీలు కూడా రోలబుల్ స్క్రీన్స్ కలిగిన స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికైతే ఒప్పో తయారు చేసిన రోలబుల్ ఫోన్ కాన్సెప్ట్ డిజైన్ అయితే బయటకు వచ్చింది. తామే సొంతంగా దీన్ని డెవలప్ చేశామని, అందువల్ల ఈ టెక్నాలజీ పేటెంట్ రైట్స్ కోసం దరఖాస్తు చేసినట్లు కంపెనీ చెబుతోంది. ప్రస్తుతానికి ఎక్స్ 2021ను మార్కెట్లోకి విడుదల చేయాలని ఒప్పో భావించడం లేదు. టెస్టింగ్ ప్రాసెస్ లో మేము పూర్తిగా సంతృప్తి చెందితేనే ఏ డివైస్ నైనా మార్కెట్ లోకి తీసుకొస్తాం. ప్రస్తుతానికి ఈ రోలబుల్ ఫోన్ ను అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో ఇంకా టెస్ట్ చేయలేదు. ఫ్యూచర్ ను ముందుగానే ఊహించే మా శక్తికి, క్రియేటివిటీకి ఈ ఫోన్ నిదర్శనం. హువావే మేట్ ఎక్స్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ జియో కావచ్చు, సరికొత్త డిజైన్లతో, వెరైటీ కాన్సెప్ట్స్ తో మార్కెట్లోకి వచ్చే డివైజెస్ ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. అయితే ఇలాంటి ఫోన్ల ధరలు మాత్రం చాలా ఎక్కువగానే ఉంటాయి, కనీసం 100,000 రూపాయలు ఉంటాయి. అందువల్ల ధరలు దిగొస్తే కానీ ఇటువంటి ఫోన్లు అందరి చేతుల్లో కనిపించవు.